మోకాల మార్పిడికి అందుబాటులో పూర్తిస్థాయిలో రోబోటిక్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చిత్తూరు జిల్లా అరకొండ అపోలో హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ఇప్పటి వరకు డాక్టర్లు నిర్వహిస్తున్న మోకాలు ఆపరేషన్లు ఇకపై పూర్తిగా రోబోటిక్ పద్ధతిలో చేస్తున్నట్లు అపోలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోబోటిక్ సర్జరీలు చేసే హాస్పిటల్స్ ఇండియాలో 7 ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు చెన్నై అపోలో హాస్పిటల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తున్నారని వెల్లడించారు. మోకాల మార్పిడి గురించి మీ అందరికీ తెలిసినదే, అరుగుదల వల్ల పేషెంట్ ఎప్పుడైతే మనకి నడవలేని స్టేజ్ వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ మోకాల మార్పిడి అనే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో పాత పద్ధతికి ఈ పద్ధతికి ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి వచ్చేసరికి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసరికి ప్రిసిషన్ అండ్ యాక్యురసీ, అంటే ఒక మిల్లీమీటర్ ఒక యాంగిల్ ఒక డిగ్రీ కొంచెం అటు ఇటు కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. మన కన్వెన్షనల్లో వచ్చేసరికి 5 డిగ్రీస్ 5 mm దాకా కొంచెం మన ఇంప్లాంట్ పొజిషనింగ్ మనం ఏదైతే పెడుతున్నామో అవి అటు ఇటు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోబోటిక్ వచ్చేసరికి 1 mm 1 degree కూడా మనం క్లియర్గా పర్ఫెక్ట్గా పెడతాం అన్నమాట. 1 mm కూడా అటు ఇటు అవ్వదు అన్నమాట. సో దానివల్ల వచ్చేసరికి కండరాలు కూడా చాలా తక్కువ మనం రిలీజ్ చేస్తాం. దానివల్ల వచ్చేసరికి బ్లీడింగ్ రక్తస్రావం అనేది చాలా తక్కువ అవుతుంది. సో దానివల్ల ఆ పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది. ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళంతా వాళ్ళే నడుస్తారు. 10 రోజుల్లో కుట్లు తీసిన తర్వాత ఏ సపోర్ట్ లేకుండా వాకర్ కూడా ఏం అవసరం లేకుండా వాళ్ళంతా వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్కి చేసుకోవచ్చు. ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్స్ వాళ్ళు ఉన్నారంటే కొంచెం యాక్టివ్గా నేను టెన్నిస్ కానీ కొంచెం బ్యాడ్మింటన్ అవి ఆడుకోవాలనుకున్న వాళ్ళు యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఈ రోబోటిక్ విధానంతో అవన్నీ చేసుకోవచ్చు. చెప్పినట్టు మామూలుగా మనం 15-20 సంవత్సరాల వరకే గ్యారంటీ అట్లా చెప్తుంటాం రెగ్యులర్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో. బట్ దీంట్లో వచ్చేసరికి మనం పర్ఫెక్షన్తో చేస్తాం కాబట్టి ఈ రోబో అడ్వాంటేజ్తో ఇది వచ్చేసరికి లైఫ్ లాంగ్ యూజువల్ 40 సంవత్సరాలు చెప్పేసి. సో మనం స్ట్రైట్ అవే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు కాల్ ప్యాచ్లు మోకాలు మార్పిడి, మోకాలు మార్పిడిలో జాయింటింగ్ తెచ్చున్నాయి, టోటల్ని రీప్లేస్మెంట్ పార్ట్స్ని రీప్లేస్మెంట్ రెండు చేయొచ్చు. తర్వాత తుంటి మార్పిడి కంప్లీట్ చేయొచ్చు. ఈ తుంటి మార్పిడి చేసినప్పుడు ఇంతకుముందు వచ్చేసి కప్పు అని పెడతాం, దాని తర్వాత స్టెమ్ ఉంటుంది. ఆ కప్ ప్లేస్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి. అది ఎక్స్పీరియన్స్తో కరెక్ట్గా ప్లేస్మెంట్ చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక్కసారి చేసుకొని కరెక్ట్ ప్లేస్మెంట్ ముందుగానే చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్. ఈ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సుత్తి తీసుకొని తట్టేవాళ్ళం లోపలికి, ఇప్పుడు ఆ విధానం అవసరం లేదు. జస్ట్ వన్స్ ఇట్ డ్రీమ్స్ పర్ఫెక్ట్లీ అదే సైజు ఇంప్లాంట్ టక్కన అమర్చుకోవడం. ఇది వచ్చేసరికి ఈ విధానం బెస్ట్ అనమాట. ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో మనం ఇప్పుడు ఎక్స్రే చూపించాం, 45 ఏళ్ళ వయసులో మామూలుగా అయితే మనం చేయడానికి కొంచెం ఆలోచిస్తాం, ఎందుకంటే 15-20 సంవత్సరాలు